ఎంబీబీఎస్ డాక్టర్లతో వైద్యం అందించనున్నారు. ఉన్నాయి కార్పొరేట్ కంపెనీలు, పెద్ద హాస్పిటల్లు, ప్రైవేట్ వ్యక్తుల సహకారంతో హెల్త్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ వీటిని ఏర్పాటు చేస్తున్నది. సోమవారం మొదటి క్లినిక్ ను శామిరిపేటలో ప్రారంభించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ మహేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి క్లినిక్స్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. కనీస వేతనం వసతి కల్పిస్తే రాష్ట్రంలో ఎక్కడైనా పనిచేసేందుకు ఎంతో మంది ఎంబీబీఎస్ డాక్టర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇలాంటి డాక్టర్లను, ఇన్వెస్టర్లను, దాతలను ఒక్కతాటి మీద తీసుకొచ్చి ప్రజలకు నాణ్యమైన మంచి ట్రీట్మెంట్ అందించడమే తమ ఉద్దేశమని వివరించారు. దీనివల్ల యువ డాక్టర్లకు ఉపాధి దొరుకుతుందని, గ్రామాల్లో నకిలీ డాక్టర్లకు చెక్ పడుతుందని చెప్పారు. జనతా క్లినిక్ లో ఓపీ చార్జ్ తక్కువగా ఉంటుందన్నారు. ఓపీ ద్వారా వచ్చే మొత్తాన్ని అక్కడ పనిచేసే డాక్టర్కే ఇస్తామన్నారు. క్లినిక్ లో పనిచేసే డాక్టర్కు కనీసం నెలకు 70,000 రూపాయల ఆదాయం ఇవ్వాలని తాము భావిస్తున్నామన్నారు. ఓపీ ద్వారా 40,000 వస్తే దాతల నుంచి సేకరించి మిగిలిన 30,000 రూపాయలు తమ అసోసియేషన్ చెల్లిస్తుందంటూ, ఓ మంచి కార్యక్రమే కానీ ఒక్కొక్క చోట 5 రూపాయల డాక్టర్లు ఉన్నారు, 2 రూపాయల డాక్టర్లు ఉన్నారు, ఫ్రీగా చూసేటువంటి డాక్టర్లు చాలామంది ఉన్నారు. ఇది జనతా క్లినిక్కి సంబంధించినటువంటిదిగా.